రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రతిపక్షాలు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఇచ్చిన సీట్లను కూడా టీడీపీకే తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కల్లూరులో మంత్రి రోజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించారని కోరారు ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ గెలుపును ఆపలేరంటున్న మంత్రి రోజాతో మా ప్రతినిధి ప్రసాద్ మంత్రి రోజా ఎన్నికల ప్రచారం ప్రారంభించింది ముందుగా వడమాలపేట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో కూడా ఎన్నికల ప్రచారం జరుగుతుంది ఉదయం నుంచి కూడా ఇంటింటికి కూడా తిరిగి ఎలక్షన్ కోసం ఓటు అడుగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఈ ఎలక్షన్ లో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు అనే అంశాన్ని ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నాకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవటానికి ఒక హాట్ లాగా అని చెప్పొచ్చు వడమాలపేట సో కౌంటింగ్ రోజు కూడా ఆ వడమాలపేట నుంచే నా విజయం స్టార్ట్ అవుతుంది సో ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ నేను మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశీర్వదిస్తున్నారు ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే జగనన్న ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా పేదవాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళకి రావాల్సిన ప్రతి సంక్షేమాన్ని వాలంటీర్స్ ద్వారా మరి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అంటే పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్లోకే పెన్షన్లు అయితే వారి ఇంటి వద్దకే ఇవ్వటం వల్ల అండ్ ఇక్కడ ఎమ్మెల్యేగా రెండు సార్లు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు వారి సమస్యల మీద పోరాడాను అసెంబ్లీ లోపల బయట అధికారంలోకి వచ్చాక వారికి సంక్షేమంతో పాటు అభివృద్ధిని అందించే విధంగా ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాను కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను భావించి ఆడపరుచుగా నన్ను ఆశీర్వదిస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గతంలో ఫస్ట్ మీరు చూస్తే ఇళ్ల విషయంలో కోర్టులో వేసి పేదవాళ్ళకి ఇల్లు లేకుండా చేశాడు ఆ తర్వాత ఫైట్ చేసి కోర్టులో మనం గెలిచి ఈరోజు ఇండ్లన్నీ కట్టిస్తున్నాం ఇప్పుడు పెన్షన్లు కట్ చేయడం మనం చూస్తున్నాం అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ మీద మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి కక్ష వీళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు అన్ని పార్టీల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి సో అందరూ కూడా జగనన్న వైపు నిల్చుంటున్నారు ఎలాగైనా వీళ్ళ మీద కక్ష సాధించాలని ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టి వాలంటీర్స్ని ఈరోజు పెన్షన్స్ ఇవ్వకూడదని చెప్పింది వాళ్ళే మళ్ళీ వాళ్ళే చేసి మేమేదో చేసినట్టు వాళ్ళు మాట్లాడటం బాధాకరం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని నేను చేసింది తప్పు అని ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ లెటర్ పెట్టి వాలంటీర్స్ ద్వారా ఇప్పించండి నేను చెప్పాలని కూడా కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడే కాదండి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఏ ఏ పార్టీ పనిచేస్తుంది అనేది అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు వచ్చి కూడా సేమ్ స్క్రిప్ట్ మాట్లాడింది అలాగే యోగాలం అంటూ లోకేష్ వచ్చాడు సేమ్ స్క్రిప్ట్ మాట్లాడారు అండ్ బీజేపీ వాళ్ళు తిరుపతికి చెందిన భానుప్రకాష్ వచ్చాడు అతను స్కేమ్ స్క్రిప్ట్ అంటే వీళ్ళు నా మీద టార్గెట్ చేసి నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నా మీద ఒక బురద జల్లి ప్రజల్లో నన్ను డిఫేమ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు నా నగిరి ప్రజలందరికీ కూడా నేనేంటో తెలుసు నేను ఇక్కడ ఉండి వాళ్ళందరికీ ఎంత సపోర్టివ్గా ఉన్నాను నేను ఇస్తున్నానా వాళ్ళు నాకు ఇస్తున్నారు అనేది వాళ్ళకే తెలిసిన విషయం కాబట్టి ఈరోజు పేపర్లో టీవీల్లో వాళ్ళకి పచ్చ ఛానళ్ళు ఉన్నాయని చేసుకుంటే మాత్రం ప్రజలు ఎవరు సహించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్కి ఎలక్షన్లో నిల్చోవాలి గెలవాలి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు పార్టీ పెట్టాడు ప్యాకేజీ కోసం ప్రతిసారి ఆ ప్యాకేజీ కమ్ముడు పోతున్నాడు ఈసారి కూడా మీరు చూస్తే ఇరవై నాలుగు సీట్లు అన్నాడు మళ్ళీ మూడు సీట్లు ఇచ్చాడు ఇరవై ఒక సీట్ అన్నారు దాంట్లో పదకొండు సీట్లు టీడీపీలో ఎవరికైతే సీట్లు రాలేదో వాళ్ళే జనసేనలో చేరి నిల్చోవటం మనం గమనించాలి అంటే ఇదంతా ముందే చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగ్ కేవలం జన కూలీలుగా వాడుకుంటూ రూపాయి ఇవ్వకుండా ఖర్చు లేకుండా కూలీలుగా వాడుకొని ఈయన మాత్రం లాభపడుతున్నాడు ఆ విషయం ఇప్పటికే జన సైనికులు అని చెప్పే కూలీలు అందరూ గుర్తించాలి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళకు నచ్చిన జెండాను మోస్తే బెటరు ఈయన ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఒకసారి బీజేపీ జెండా ఒకసారి తెలుగుదేశం పార్టీ జెండా ఒకసారి ఏమో కమ్యూనిస్టుల జెండా మోసుకుంటూ కూలీలుగా మిగిలిపోతారు దయచేసి బయటికి రండి ఈరోజు ప్రజలందరికీ పార్టీలను చూడకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తూ చక్కటి చదువుని విద్యా వైద్యానికి ఈరోజు చూశారు కదా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క పేదవాడు సుఖంగా ఉండాలి అలాగే వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవాలని ఆలోచిస్తున్న జగనన్న దగ్గర మీరుంటే మీకు కూడా గౌరవం పెరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలుసు చూస్తున్నాం నగిరి నియోజకవర్గంలో ఆర్కే రోజా ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతుంది అడుగు అడుగున గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కర్పూర నిరాజనాలు పడుతున్నారు మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం ఖాయం అని కూడా మంత్రి ఆర్కే రోజా చెప్తున్న పరిస్థితి ఉంది ముఖేష్తో ప్రసాద్ సాక్షి టీవీ నగర్ నుండి